ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ పైన వెంటనే విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ ప్రభుత్వ విద్యార్థుల జీవితంతో చలన మారుతున్న ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ పైన వెంటనే గవర్నమెంట్ పాఠశాల మౌలిక వసతులు వెంటనే కల్పించాలి 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 విద్యార్థుల జీవితంతో చలన మారుతున్న ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ పైన వెంటనే చేయించుకోవాలి విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ విద్యార్థుల జీవితంతో చలన మారుతున్న ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ పైన వెంటనే చేయించుకోవాలి చేయించుకోవాలి ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుస్తున్న ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ పైన మౌలిక వసతులు వెంటనే విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ అడ్మిషన్ల పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ పైన తీసుకున్నటువంటి జూనియర్ కళాశాలల పైన వెంటనే రాకముందే అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ జూనియర్ కళాశాల పైన వెంటనే ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి జూనియర్ కళాశాలల పైన వెంటనే విద్యార్థుల జీవితంతో చలన మారుతున్న ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ పైన వెంటనే విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ సోమండలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలపై వెంటనే విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలపై వెంటనే విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు వెంటనే కల్పించాలి కల్పించాలి ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు వెంటనే కల్పించాలి కల్పించాలి విద్యార్థుల జీవితంతో చలన మారుతున్న ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ పైన వెంటనే విద్యార్థుల జీవితాలతో చలన మారుతున్న ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ పైన వెంటనే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కుంభకాయ అధికారుల పైన వెంటనే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కుంభకాయ అధికారుల పైన వెంటనే ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుస్తున్న ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ పైన వెంటనే విద్యార్థులతో చిలకాటమా ఖబర్దార్ ఖబర్దార్ విద్యార్థులతో చిలకాటమా ఖబర్దార్ ఖబర్దార్ ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుస్తున్న ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కుంభకాయ అధికారుల పైన వెంటనే విద్యార్థుల జీవితంతో చలన మారుతున్న ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ పైన వెంటనే ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు స్థానిక డిఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులకు అనేకమైనటువంటి విద్యార్థులు ఇలా ఇబ్బందులకు గురవుతున్నారు.
దానికి సంబంధించినటువంటి స్టాఫ్ కావచ్చు లేకపోతే సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు చాలా వరకు ప్రభుత్వ స్కూళ్ళలో లేరు. అదేవిధంగా ఈ మధ్య ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చెప్పి పెట్టేసారు. దానికి సంబంధించిన ఫ్యాకల్టీ కూడా ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచర్ను పెట్టాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ అయితే అనేకమైన ప్రైవేట్ స్కూళ్ళలో అధికమైన ఫీజు తీసుకుని విద్యార్థులు తల్లిదండ్రులు అనేకమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వాటి మీద వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము డిఓ గారిని డిమాండ్ చేయడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జగిత్యాల శాఖ ఆధ్వర్యం లోపల ఈరోజు డిఓ కార్యాలయం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి అనే ఒక కార్యక్రమం తీసుకున్నది. దాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్వాగతిస్తూ ఈరోజు మన ఊరి మనబడి అనే కార్యక్రమం లోపల ఏ గవర్నమెంట్ స్కూళ్ల లోపల ఏ విద్యార్థి కూడా మౌలిక వసతులు లేకుండా అనేక రకాల ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు చదువుకుందామంటే బుక్స్ లేవు, ఈరోజు వాళ్ళు స్కూల్కు పోగా వేసుకోవడానికి ఈరోజు బడి నుంచి ఇచ్చేటువంటి డ్రెస్సులు లేవు. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే ఈ యొక్క విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థులు కోరుకుంటా ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క జగిత్యాల జిల్లా లోపల అనేక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయి. ఈరోజు మనం చూసుకుంటే 10th ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ రాకముందే ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి అడ్మిషన్ తీసుకుంటా ఉన్నారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నది ఇలాంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ పైన ఈ యొక్క డిఓ గారు వెంటనే స్పందించి పర్మిషన్ లేనటువంటి ఇన్స్టిట్యూషన్స్ని అధిక ఫీజులు వసూలు చేసిన ఇన్స్టిట్యూషన్ వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి డిమాండ్ చేస్తున్నది. లేకపోతే రానున్న రోజుల లోపల అధికారులతో కుమ్మకైనటువంటి అదేవిధంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్తో కుమ్మకైనటువంటి అధికారుల పైన చర్యలు తీసుకునే విధంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎన్నో ఉద్యమాలు చేస్తాను చెప్పేసి కూడా ఈ రకంగా చెప్పడం జరుగుతున్నది. ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఎంఈఓలు సుమారుగా 500 పైన ఉండాల్సి ఉండే, కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల ఒక 25 ఎంఈఓలు ఉండడం కారణంగా ఇలాంటి చాలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వెంటనే దీనిపైన ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి డిమాండ్ చేస్తూ ఉన్నది. తెల్లారితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఈరోజు మేము ఈ యొక్క విద్యార్థులను పట్టించుకుంటున్నాము, విద్యార్థులతోనే మేము ఉంటున్నామని చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే మంత్రులు కావచ్చు ఈరోజు ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లోపల ఫీజుల దోపిడీ జరిగితే మీ దృష్టికి ఎందుకు స్పందిస్తలేదని చెప్పేసి కూడా మీరు అఖిల భారతీయ విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నది. వెంటనే దీనిపైన చొరవ తీసుకొని ఇలాంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు డిఓ వారి వింత పత్రం ఇవ్వడం జరిగింది. నా పేరు మహేష్, ఏబీవీపీ కరీంనగర్ స్టేట్ వర్గీకరణ.